సంక్రాంతి బరిలో ఏకంగా 5 సినిమాలు ఉన్నాయి. అందులో మహేష్ బాబు గుంటూరుకారం, వెంకటేష్ సైందవ్, తేజ సజ్జా నటించిన హనుమాన్, మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్, అలాగే కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన నాసామి రంగ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వీటి మధ్యలో డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వీటికి చోటు దక్కలేదు. కనీసం ఒక్క తెలుగు సినిమా అయినా వాయిదా వేసుకుంటే మిగిలిన 4 చిత్రాలకు మంచి జరుగుతుందని నిర్మాతలు భావించారు. విడుదల వాయిదా వేసుకునే ఆ ఒక్క సినిమాకి జనవరి 26 రిపబ్లిక్ డే నాడు సోలో రిలీజ్ అవకాశం కల్పిస్తామని చెప్పినా ఎవ్వరూ తగ్గలేదు. ఇక జనవరి 26న 5 డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. ఓ రకంగా జనవరి 26 డబ్బింగ్ డే అయిపోయింది. విక్రమ్ హీరోగా పారంజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తంగలాన్ జనవరి 26న విడుదల కానుంది. రజనీకాంత్ లాల్ సలాం కూడా రిపబ్లిక్ డే రోజే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకున్నారు, కానీ థియేటర్లు దొరకడం లేదు. ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ జనవరి 12న విడుదల కానుంది. అయితే తెలుగులో మాత్రం కాస్త ఆలస్యంగా రిపబ్లిక్ డే రోజున తీసుకొస్తున్నారు. హన్సిక ప్రధాన పాత్ర పోషించిన 105 మినిట్స్, మోహన్ లాల్ నటించిన మలై కోటై వాలిబన్, హృతిక్ రోషన్ ఫైటర్ జనవరి 25న వస్తున్నాయి. ఇక జనవరిలో చాలా సినిమాలు బాక్సాఫీస్ ను పలకరించబోతున్నాయి.